हाय गाइस ना पेर कुमार वेंकट वेलकम बैक टू माय चैनल। सो गाइस वीडियो नैन जोमैटो नीचे मन को इंटर्नशिप वे सो दाने गई कंप्लीट वीडियो डिस्कस इधे इंटर्नशिप गाइस पर्मनेंट जॉब अच्छे का सो इत मेन माइंड लो पेट ओनली इंटर्नशिप सो इधी बेसरको चांस जोमैटो पर्मनेंट जॉब कटाइए चांस उ बट अदे इंका कंफर्म अंका कंफर्म का डीटेल्स रेद अंकने दाने गुरी चपट्ले प्रजेंटे इंटर्नशिप एवरते ग्राड्युएट्स उ सो वाले बेस्ट इंटर्नशिप सर्टिफिकेट वस्तु सो दाने आ रिलेटेड इंटर्नशिप देंदे चैसारो आ रिलेटेड जॉब्स सर्चेटपुर सर्टिफिकेट चाला अवेलेबल वंस वाले जॉब्स एलिजिबल इंटर्नशिप यूज़ जोमैटो जॉब्स अप्लाई इंटरनल चाला पोस्टिंग पड़ता है कदा सो मेरे अप्लाई आ चांस प्रेजेंट इंटर्नशिप काबट्टी नेनु इंका दाने गुरी डिस्कस दाने गुरी फाल्स स्टेटमेंट्स इलांटी ने इवकूदनिपे ने मुदे चपेस्ता तरवा पर्मनेंट जॉब गुरी प्रेजेंट इंटर्नशिप दाके सो मेर अक्कड़ दाके चूँगी इंटर्नशिप दाकने सो एक्सटेंड वेलकंडी सो दीन लिंक ने डिस्क्रिप्शन इच्छा डिस्क्रिप्शन लिंक यूजको मेरते अप्लाई सो वीडियो स्टार्ट मुझे वीडियो फर्स्ट टाइम चूसेटे वीडियो नचते लाइक चयी चैनल इंतवर सब्सक्राइब चैनल सब्सक्राइब अंड अलागे నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఇలా జాబ్ నీడ్ అయితే ఉన్నారో ఇలా ఇంటర్న్షిప్ అయితే కూడా వాళ్ళకు కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో అందుకని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో గైస్ లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు ఇది గూగుల్ డాక్స్ సో ఇందులో మనకి చూసారనుకోండి జొమాటో ఇంటర్న్షిప్ అని అయితే అక్కడ మెన్షన్ చేసింది హజలింగ్ ఎవ్రీ డే టు షేప్ ఏ డెలిషియస్ ఫ్యూచర్ అని అయితే ఉంది ఇక్కడ మీరు చూసారనుకోండి యాజ్ ఏ ఇంటర్న్ యూ విల్ పే ఏ పైవోటల్ రూల్ ఇన్ సపోర్టింగ్ ది సేల్స్ టీమ్ ఇన్ ఎన్ష్యూరింగ్ ది సిటీ వాజ్ రిచ్ అంటే మీరు ఒక సేల్స్ టీమ్కి అయితే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు సో మీ రోల్ వచ్చేది ఒక సేల్స్ టీమ్కి అయితే సపోర్ట్ చేస్తారు ఒక క్వాలిటీ రెస్టారెంట్ పార్ట్నర్స్ అలాగే ఆన్లైన్ ఆర్డరింగ్ వీటిలన్నింటి మీద అయితే మీరైతే సపోర్ట్గా అయితే ఉంటారు సపోర్ట్ రోల్లో అయితే ఉంటారు వీటిలన్నింటికి ఎవరికి ప్రాబ్లం వచ్చినా మీకు ఫోన్ చేస్తారు మీరు రెక్టిఫై చేస్తూ ఉండాలి దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీయే మీరు ఎక్కడ ఆఫీస్కి అయితే వెళ్ళక్కర్లేదు ఇంటర్న్షిప్ అదిలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండ్ విల్ రిక్వైర్ యూ టు ఎంగేజ్ ది పొటెన్షియల్ క్లయింట్స్ అని చెప్పి మనకి ఈ రెస్టారెంట్ పార్టర్స్ సిటీలో ఉండే రెస్టారెంట్ పార్టర్స్ అలాగే జొమాటో ఫుడ్ డెలివరీ వీటిల్లో అయితే ఉంటాయి కదా సో ఈ రెస్టారెంట్ పార్టర్స్ని ఆ ఫుడ్ డెలివరీ జొమాటోలోకి ఎన్రోల్ అయ్యేలాగా చేసుకోవాలి వి వాంట్ యూ టు డిఫైన్ అండ్ సెట్ న్యూ బ్రాంచ్ మార్క్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యువర్ సెల్ఫ్ అంటే మనం ఒక టీం ప్రకారంగా వర్క్ చేయమన్నారు అలాగే ఒక ఇండివిజువల్గా మనం కొత్త బెంచ్ మార్క్స్ని అయితే క్రియేట్ చేసేలాగా అయితే మనం పనిచేయాలంటున్నారు సింపుల్గా మీ రోల్ ఇది మీద ఒక సపోర్ట్ రోల్ సేల్స్ టీమ్కి అయితే మీరు సపోర్ట్ చేస్తారు ఏ విధమైన సపోర్ట్ అంటే ఈ రెస్టారెంట్ పార్ట్నర్స్ వీళ్ళన్నీ ఉంటారు కదా సో వాళ్ళు జొమాటోలోకి వచ్చేలాగా అయితే మీరు సపోర్ట్ అయితే చేయాలి సో అది మీ రోల్ సింపుల్గా చెప్పాలంటే అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయక్కర్లేదు ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సో ఇక్కడ మీరు చూశారు అనుకోండి వీఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పి వాట్ వీఆర్ లుకింగ్ అని ఫస్ట్ వచ్చి ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ అని అంటున్నారు సెకండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అంటున్నారు సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అంటే మీరు ఇప్పుడు రెస్టారెంట్ పార్ట్నర్స్ వీళ్ళతో మాట్లాడాలి కాబట్టి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీలో కూడా అయితే మీలో అయితే ఉండాలి ఏదైనా రిస్క్ అయితే ఉంటే ఉన్నా కానీ మీరు అది తీసుకుని దానికి తగ్గట్టు మీరు మంచి పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చేలాగా అయితే మీరైతే వర్క్ చేయాలి ఇంకా హై డ్రైవెన్ సెల్ఫ్ స్టార్ అని అంటున్నారు మనకి స్ట్రాంగ్ ఓనర్షిప్ అయితే ఉండాలన్నారు వర్క్లో మనం ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఇలాంటివి ఏం లేకుండా పాజిటివ్ వేలో వర్క్లో మనం వర్క్ చేసుకుంటే అయితే వెళ్ళిపోవాలి సో సింపుల్గా అయితే అది యూ వుడ్ ఫీల్ రైట్ ఎట్ హోమ్ ఇఫ్ అని చెప్పి ఏదో ఇచ్చారు ఇక్కడ చూశారు అనుకోండి యూ హ్యావ్ పాస్డ్ అవుట్ ది కాలేజ్ అవుట్ గోయింగ్ బ్యాచ్ ఆఫ్ 2021 అంటున్నారు
మీ 2021 ఫాస్ట్ అవుట్స్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఎంగేజింగ్ పీపుల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎక్కువ మందితో మాట్లాడాలి, అందరినీ కలుసుకుంటూ పోవాలనుకున్న వాళ్ళకి ఈ రోల్ అయితే సూటబుల్ అంటున్నారు. ఇంకా మనకి సేల్స్ టార్గెట్ అయితే ఉంటాయి, సో వాటిల్లో భయం లేని వాళ్ళు అయితే ఇందులోకి అయితే రమ్మని చెప్తున్నారు. యువర్ అబ్జెక్షన్ అండ్ స్పీడ్ షీట్స్ అంటే మనం వర్క్ అయితే బాగా చేయాలని అయితే చెప్తున్నారు. సో ఇది ప్రీ రిక్వెషన్స్ వచ్చి మీకు అయితే పర్సనల్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. వాళ్ళ ల్యాప్టాప్ ఇలాంటివి అయితే ఏమేమి ఇవ్వరు, మీకైతే ఖచ్చితంగా పర్సనల్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. అండ్ ఒక స్టేబుల్ వైఫై కనెక్షన్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి, అది వాళ్ళు చెప్తుంది. డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్, అసలు ఈ ఇంటర్న్షిప్ పీరియడ్ ఏంటంటే 16th December, అంటే ఈ మంత్ 16th నుంచి 31st March దాకా అయితే మనం అయితే వర్క్ చేయొచ్చు. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు స్టైపెండ్ వచ్చి మీకు ఎవ్రీ మంత్ 15,000 అయితే స్టైపెండ్ అయితే ఇస్తారు. 15,000 దీనికి మళ్ళీ వైఫై కనెక్షన్, వైఫై ఛార్జెస్ ఇలాంటివి ఎక్స్ట్రా ఏమి ఉండవు, అన్నీ ఇంక్లూడ్ అయిపోయి 15,000. సో అదొక గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రొఫైల్స్ వితౌట్ ది సీవీ అండ్ ఏ వీడియో విల్ నాట్ బీ కన్సిడరేషన్ ఫర్ ఎవాల్యుయేషన్. సో ప్రొఫైల్లో మీ సీవీ అంటే మీ రెజ్యూమ్ అండ్ ఒక వీడియో అయితే ఉండాలి. సో మీ గురించి రెజ్యూమ్లో ఏదైతే ఉందో మీరు అది ఒక వీడియో ఫార్మేట్లో అయితే మీరు చెప్పి అయితే వీడియో అయితే ఉండాలి. సో లేకపోతే మీకు అయితే ఎలిజిబుల్ చేయరంట, ఈ కన్సిడర్ చేయరంట. సో ఈ రోల్కి అది వాళ్ళు ఇక్కడ చెప్పింది. ఇంకా కిందకు వచ్చాం అనుకోండి, మీ ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. ఏ ఈమెయిల్ ఐడితో మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ పెట్టండి. ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ లేకపోతే స్విచ్ అకౌంట్స్ పెట్టి మీరు అప్లై చేద్దాం అనుకున్న ఈమెయిల్ ఐడి అండ్ మీరు ఇక్కడ రాసే ఈమెయిల్ ఐడి రెండు ఒకటైది ఉండాలి. సో అదైతే పెట్టండి. సో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ రాయమన్నారు, తర్వాత మీ పేరు రాయమన్నారు, తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇక్కడ రాయమన్నారు. సో మిమ్మల్ని ఫోన్ చేస్తే మీరు వెంటనే లిఫ్ట్ చేసేలాగా మీ దగ్గర ఏ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుందో అదైతే రాయమండి. సో తరువాత మీ దగ్గర ఎక్కువ మీ దగ్గరే ఉండే ఫోన్ నెంబర్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ కాలేజ్ పేరు మెన్షన్ చేయండి, మీరు కరెంట్లీ గ్రాడ్యుయేటరా ఎంబీఏనా, ఇఫ్ నాట్ అయితే ప్లీజ్ మెన్షన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అవుట్. మీరు ఇప్పుడు కరెంట్కి డిగ్రీ చదువుతుంటే డిగ్రీ అని మెన్షన్ చేయండి, ఎంబీఏ చదువుతుంటే ఎంబీఏ మెన్షన్ చేయండి, లేదు మీరు పాస్డ్ అవుట్ అయిపోయారంటే మీ పాస్డ్ అవుట్ ఇయర్ అయితే మెన్షన్ చేయండి. పాస్డ్ అవుట్ ఇన్ 2018, 2019 అలా అయితే మెన్షన్ చేయండి. ఇంకా సెలెక్ట్ లాంగ్వేజెస్, సో వీటిల్లో మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో అది సెలెక్ట్ చేయమంటున్నారు. హిందీ, అస్మాసీ, బెంగాలీ, భోజ్పూరి చాలా ఉండితే ఉన్నాయి, కన్నడ, ఇంకా మలయాళం, ఇవన్నీ మరాఠీ ఇవన్నీ అయితే ఉన్నాయి, తెలుగు, తమిళ్ అన్నీ ఉన్నాయి, పంజాబీ. సో మీరు ఈ నేపాలి కూడా అయితే ఉంది. సో మీరు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఆ లాంగ్వేజ్ అయితే మీరు ఇక్కడ చేయండి. ఇంకా కరెంట్ లొకేషన్ వచ్చి మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ అయితే ఇక్కడ మీరైతే మెన్షన్ చేయండి. అండ్ ఇందాక చెప్పాక సీవీ, ఆ సీవీ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ వీడియో, మీరు చెప్పిన వీడియో రెండు గూగుల్ డ్రైవ్లో అయితే పెట్టండి. ఆ డ్రైవ్ లింక్ అయితే ఇక్కడ మీరైతే షేర్ చేసేయను అనుకోండి. యాక్సెస్ అయితే ఇవ్వండి గూగుల్ డ్రైవ్లో, వీడియో అనేది యాక్సెస్ అయితే ఇవ్వండి. అదర్స్ కూడా వీడియో చూడొచ్చు, ఈ సీవీ చూడొచ్చు అని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేశాక షేరబుల్ లింక్ అయితే యాక్సెస్ చేసి ఓకే చేసి దాన్ని యాక్సెప్ట్ చేసి అంటే స్విచ్ ఆన్ చేసి షేరబుల్ లింక్, అప్పుడు ఆ లింక్ అయితే ఇక్కడ పోస్ట్ చేయండి. మీరు ఇక్కడ షేరబుల్ లింక్ ఆన్ చేయలేదనుకోండి, వీళ్ళకి లింక్ మీరు ఇచ్చినా అదైతే ఓపెన్ కాదు, అప్పుడు మీకు ప్రాబ్లం అయితే వస్తుంది. సో అందుకనే ఫస్ట్ మీరు అప్లోడ్ చేశాక షేరబుల్ లింక్ అని అయితే ఉంటుంది, అది ఆన్ చేశాకే మీరైతే ఈ లింక్స్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. సో సీవీ అంటే మీ రెజ్యూమ్ అండ్ వీడియో. సో వీడియో కూడా మీకు చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి, వీడియో ఏంటంటే మీరు రెజ్యూమ్లో ఏదైతే మెన్షన్ చేశారో సో కొంచెం డీటెయిల్డ్గా అదే మీరు వీడియోలో అయితే మీరైతే ఇక్కడ మాట్లాడాలి. మీ లైవ్ వీడియో అయితే ఉండాలంటే మీ ఫేస్ కనబడేలాగా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇవంతా అయితే ఉండాలి. సో ఎందుకు వీడియో అంటే ఇప్పుడు చాలామంది అయితే దీనికి అప్లై చేస్తారు. సో వాటిల్లో సహా మందిని ఈ వీడియో చూసే వాళ్ళు అయితే రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రెజ్యూమ్ కాదు, రెజ్యూమ్ మ్యాండేటరీ. రెజ్యూమ్ వచ్చి మనకి సాఫ్ట్వేర్ అయితే పిక్ చేసేస్తుంది, వీళ్ళు కొన్ని కీవర్డ్స్ అయితే ఇస్తారు, ప్రతి కంపెనీ వాళ్ళ రోల్కి తగ్గట్టు కీవర్డ్స్ అయితే పెడతారు. సో ఇలా వీటిల్లో ఆ కీవర్డ్స్ మ్యాచ్ అయ్యే రెజ్యూమ్స్ని పిక్ చేసేది సాఫ్ట్వేర్. సో అక్కడే సహం ఫిల్టర్ అయితే అయిపోతుంది. సో ఆ పిక్ చేసిన వాటిల్లో ఇంకా పర్సనల్గా వీడియో అయితే చూడడం జరుగుతుంది. ఇప్పుడు 100 అప్లై చేశారు అనుకోండి, అందులో 80 పిక్ చేసింది అనుకోండి ఈ సాఫ్ట్వేర్, ఆ 80 వీడియోస్ అయితే వీళ్ళు చూస్తారు. సో వీడియోలో వాళ్ళు ఎలా మాట్లాడారు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, రెజ్యూమ్లో ఉన్న దాన్ని బట్టే మాట్లాడారు, ఇంకా ఎక్స్ట్రాకి వెళ్ళారా, సో డీటెయిల్గా చెప్పారా లేదా, సో రెజ్యూమ్కి వాళ్ళు వీడియోలో ఉన్నదానికి సంబంధం ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. అలా చెక్ చేసుకుని 80 పిక్ చేస్తారు, మిగతా మందిని ఆ వీడియోలోనే అయితే వీళ్ళు చూసైతే వాళ్ళనైతే స్కిప్ అయితే చేసేస్తారు. సో అలా అయితే ఉంటుంది. అందుకనే మీరు ఎప్పుడు మీ వీడియో, మీ రెజ్యూమ్,
రెండు చూడడానికి ఒకేలాగా అయితే ఉండాలి. రెజ్యూమ్లో ఏదైతే మ్యాటర్ అయితే ఉందో అదే మ్యాటర్ అయితే వీడియోలో అయితే ఉండండి. దానికి ఎక్స్ట్రా మీరు వీడియోలో అయితే చెప్పద్దు, దానికి తక్కువ కూడా చెప్పకూడదు. సేమ్ రెజ్యూమ్ చూసినా వీడియో చూసినా ఒకేలాగా అనిపించాలి. అండ్ రెజ్యూమ్ కన్నా వీడియో కొంచెం డీటెయిల్డ్గా అయితే ఉండాలి. డీటెయిల్డ్గా అంటే మీరు రెజ్యూమ్లో ఇప్పుడు ఒక టాపిక్ గురించి మెన్షన్ చేస్తే ఆ టాపిక్ గురించి కొంచెం డీటెయిల్డ్గా అయితే ఉండాలి, మరీ డీటెయిల్గా అయితే ఉండదు. మహా అయితే మీరు వీడియో మొత్తం ఒక 1-2 మినిట్స్లో అయితే మీ వీడియో అయితే కంప్లీట్ చేసేయండి. 2-3 మినిట్స్లో అయితే కంప్లీట్ చేసేయండి. ఆ 2-3 మినిట్స్లో మీరు రెజ్యూమ్లో ఉన్నది మెన్షన్ చేయండి. రెజ్యూమ్లో ఉన్న దాని మీద లిటిల్ బిట్ డీటెయిల్డ్గా అయితే మెన్షన్ చేయండి, అంతే. మరియు ఓవర్గా అయితే డీటెయిల్గా వెళ్ళకండి, అలానే డీటెయిల్ లేకుండా కూడా చెప్పకండి. సో రెజ్యూమ్ ముందు పెట్టుకుని చదివేయడం కాదు, రెజ్యూమ్లో ఏదైతే ఉందో అదే మీరు కొంచెం డీటెయిల్గా అయితే వీడియోలో అయితే ఉండాలి. అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇదిగా జొమాటో ఇంటర్న్షిప్ మీకు అర్థమై ఉంటుందిగా. జాబ్ రోల్ మీరు సపోర్టింగ్ టీమ్ కిందకైతే వస్తారు, మీరు సేల్స్ టీమ్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు సేల్స్ టార్గెట్స్ కూడా అయితే ఉంటాయి. ఈ రెస్టారెంట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, ఈ కొత్త కొత్త రెస్టారెంట్స్ని వాళ్ళు జొమాటోలోకి అయితే తీసుకురావాలి, అది మీ రోల్ వచ్చి. సో దీనికి మీకు 15,000 పర్ మంత్ అయితే వస్తుంది. 16th December నుంచి 31st March దాకా మీ ఇంటర్న్షిప్ వర్క్ అయితే ఉంటుంది. మీ దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ అయితే ఉండాలి, అండ్ మీకు స్టేబుల్ వైఫై కనెక్షన్ అయితే ఉండాలి. స్టేబుల్ వైఫై కనెక్షన్ అంటే మినిమం మీరు 50 MBPS నుంచి 100 MBPS నెట్ అయితే మీరు వైఫై అయితే పెట్టించుకోవాల్సి వస్తుంది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ మీకు ఈ వైఫై ఛార్జెస్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు, మొత్తం కలిపి మీకు ఈ 15,000లోనే మీకైతే వస్తాయి అవన్నీ. సో అది కూడా మీరు పెట్టుకోండి. మీ నెట్ ఛార్జెస్ ఇవన్నీ మీకు 15,000లోనే అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా వీళ్ళు 1 రూపీ కూడా అయితే ఎవరు. సో సింపుల్గా ఇదిగా జొమాటో ఇంటర్న్షిప్ గురించి మీకు క్లియర్ కట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇదిగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. Thank you.